సార్ మరి అసలు రాము గారితో మీ పరిచయం ఎలా జరిగింది అంటే ఒక లిరిసిస్ట్ అండ్ మీ బేసిక్గా ఏంటంటే నాకు తెలిసినంతలో ఆయన ఈ క్రిటిక్స్ ఎవరైతే ఉంటారో ఆయన పెద్దగా దగ్గరికి రానివారు ఎందుకంటే ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంటుందనే ఫీలింగ్లో ఉంటారు ఆయన ఇప్పుడు అందుకనే కొన్ని కొన్ని ఇందాక మీరు చెప్పినట్టు రకరకాల ఆన్సర్లు వస్తుంటాయి అందుకని ఇంటర్వ్యూ చేస్తే మరి మీరు ఆల్రెడీ ఒక అంటే రివ్యూవర్ నుంచి లిరిసిస్ట్గా మారారు కదా లిరిసిస్ట్గా మారిన మరి మీకు ఆయన పరిచయం ఎలా జరిగింది అంత డీప్గా ఎలా కనెక్ట్ అయ్యారు ఆయనతో మీరు రక్త చరిత్ర సినిమా ఆడియో రిలీజ్ ఇంకొక 3 డేస్లోనో 2 డేస్లోనో ఉందనగా ఆడియో కంపెనీ ఓనర్ మధురా శ్రీధర్ గారు నాకు ఫ్రెండ్ ఓకే అది మధురా మీద రిలీజ్ అయింది ఎస్ ఆయన్ని అడిగాను ఆర్జీబీ నెంబర్ ఉందా మీ దగ్గర అని ఆ ఉంది ఇస్తున్నానని చెప్పి ఇచ్చారు ఇచ్చినప్పుడు ఆయన మెసేజ్ పెట్టారు ఇది పాటలు వినేశాను ముందర విన్నాను ఓకే ఓకే రిలీజ్కి ముందే విన్నాను అక్కడ ఆయన దీంట్లో కంపెనీలో ఓకే మధురాలో విన్నప్పుడు చాలా అసలు మెస్మరైజ్ అయిపోయా ఫ్రాంక్లీ ఓకే కొత్తగా అనిపించింది అనిపించి వెంటనే మెసేజ్ పెట్టాను అమ్మగారు సార్ ఇప్పుడే రక్త చరిత్ర సాంగ్స్ విన్నాను చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ నేను మీ ఫ్యాన్ అయ్యానని పెట్టాను అని పెట్టాను అంతే పెట్టి పేరు కూడా పెట్టలేదు ఓకే హూ ఈజ్ దిస్ రిప్లై సిరాశ్రి గ్రేట్ ఆంధ్ర .com అని చెప్పి పెట్టాను ఓ హోప్ యు ఆర్ కమింగ్ టు ద ఈవెంట్ థ్యాంక్ యూ సార్ ఐ బి దేర్ అంతే ఇది ఫస్ట్ కన్వర్సేషన్ ఓకే ఇది అయిన తర్వాత ఆ రోజున ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను వీళ్ళతో పరిచయం చేసుకున్నాను ఓ మీరేనా అన్నారు మీ ఇంటర్వ్యూ కావాలండి అన్నాను యా షూర్ అన్నారు మళ్ళీ మెసేజ్ పెట్టారు కమ్ టు ఆర్ఎఫ్సి ఎట్ సో అండ్ సో టైమ్ అని ఓకే అంతే వెళ్ళటం ఇంటర్వ్యూ దేని మీద ఇంటర్వ్యూ రక్త చరిత్ర మీద అప్పుడు ఆయన సినిమా ఆల్రెడీ ఆర్ఎఫ్సిలో అప్పల్ డ్రాప్ చేస్తున్నారు ఓకే ఒక సినిమా ఆడియో ఒక సినిమా ప్రొడక్షన్ షూట్ ఈ రెండింటి మీద చేయడానికి వెళ్తే ఇది అయిపోయిన వెంటనే ఇది ఆ ఇంటర్వ్యూ అయిపోయిన వెంటనే ఇవాళ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నాను ఫస్ట్ మీకే ఇస్తున్నాను తీసుకోండి అని చెప్పి ప్రింట్అవుట్ ఇచ్చారు అదేంటిది బెజవాడ రౌడీలు ఫస్ట్ టైటిల్ ఓకే దాని మీద ఇది సినిమా ఇది కథ అని చెప్పారు ప్రెస్ నోట్లో మీ పేరు ఉందా లేదు లేదు ప్రెస్ నోట్ ఇచ్చారు ఓకే ఓకే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అది స్టోరీ బ్యాక్ డ్రాప్ అది అంత విజయవాడ కథ సరే ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత రిటర్న్ వెళ్ళిపోతూ దాటిలో ఇది వెలిగింది సరదాగా ఒకటి రాద్దాం అని చెప్పి అనిపించి ఒక లైన్ రాశారు పాట లాగా అంటే ఒక పాట కూడా కాదని ఒక కవిత లాంటిది రాశాను అందులో కొన్ని పేర్లు వచ్చేటట్టుగా ఓకే అదే బాగా నచ్చింది పంపిస్తే నచ్చి యూఆర్ గోయింగ్ టు రైట్ ఏ సాంగ్ ఇన్ ద ఫిలిం ఈ మీరు రాసినటువంటి టెక్స్ట్ నాకు అక్కడ ట్యూన్ లో పెట్టాలని అన్నారు ఓకే సరే అన్నాను అది అరకు ట్యూన్ పంపించారు రాయటం నాకు స్టార్ట్ అయిపోయింది జర్నీ ఓకే వేరే తిరగటం కూడా ఏం లేదు మీ సినిమా పాట రాస్తాను సార్ అని నేను అడగల నేను రాసి పంపించాను ఊరికి ఇన్స్పైర్ అయ్యి నేను ఆ ప్రెస్ నోట్కి ఇన్స్పైర్ అయ్యి పంపాను ఓకే ఆయనేమో దానికి ఇన్స్పైర్ అయ్యి నాకు అవకాశం ఇచ్చారు సింపుల్ అలా జరిగింది ఓకే అయితే వర్మ గారి పైన చాలా బుక్లు వచ్చినాయి సార్ అంటే రకరకాల రామ్ చాలా బుక్లు వచ్చినాయి నేమ్స్ చాలా ఉన్నాయి బట్ కాకపోతే ఏంటంటే దాంట్లో ఎప్పుడు కూడా ఫెమిలియర్గా నెంబర్ 1 ప్లేస్లో ఉండేది మాత్రం వాడు కవిత్ వర్మ బేసిక్గా జనరల్గా రైటర్స్ ఎవరు కూడా అంటే వాళ్ళు రాసే బుక్కుల్లోనే ముందుగా ఇలాంటి పదాలు వస్తే ఏంటంటే దాన్ని వేరే విధంగా ఫిల్ చేయాలని చూస్తారు మీరు పేరుకే వాడ్కా విత్ వర్మ అని పెట్టి రాశారు ఈ వాడ్కా విత్ వర్మ ఎలా స్టార్ట్ అయింది ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది ఆయనతో వాడ్కా సెషన్స్లో కూర్చున్నప్పుడు కొన్ని కబుర్లు చెప్తుండేవాళ్ళు ఓకే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేది అంటే ఏదో చెత్త కబుర్లు కాకుండా ఓకే ఈ ఆల్వేస్ స్పీక్స్ ఐడియాస్ ఒక ఈవెంట్ గురించి మాట్లాడినా కూడా ఈవెంట్ చుట్టూ ఉన్న సైక్ దాని చుట్టూ ఉన్నటువంటి ఒక ఐడియా ఒక దాంట్లో ఒక మనస్తత్వ శాస్త్రం ఉంటుంది అన్ని రకరకాలు ఉంటాయి అంటే నాకు అనిపించిన ఎంత బాగుందని చెప్పని ఫస్ట్ ఒక రెండు వదిలేశాను తర్వాత పోయేలాగా వదిలేయకూడదు ఇదంతా మరి రికార్డ్ చేసుకోవాలి జాగ్రత్తగా అని చెప్పని అలా అని చెప్పిన మనం అక్కడ పెట్టి రికార్డ్ బటన్ నొక్కితే రాదు అవి కదా ఇంటర్వ్యూలో కాదు సో న్యాచురల్గా ఆయన చెప్తున్న విషయాలు సో దాన్ని ఇంటికి వచ్చి నేను నా డైరీ లాంటి దాంట్లో మనం జస్ట్ రాసుకుంటూ ఉండేవాడిని రాసుకున్నప్పుడు ఒక 5-6 అయిన తర్వాత నా ఫ్రెండ్స్కి ఇద్దరు ముగ్గురికి అది నేను వినిపించాను చదివి వినిపించాను ఓకే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కంటిన్యూ చేసి ఒక బుక్ చేస్తే బాగుంటుంది అది అన్నారు సరే ఆయనకి చెబితే ఎలా ట్రై అవుతారు న్యాచురల్గా రాదు అని ఒక ఫీలింగ్ ఓకే చెప్పకపోతే ఈ సెషన్స్ ఎన్నాళ్ళు కంటిన్యూ అవుతాయో ఇది ఎప్పుడు అవుతుందో తెలియదు అనుకుని చెప్పి ఒక అలాగే కంటిన్యూ చేస్తూ ఒక 20 చాప్టర్స్ ఎన్నో అయిన తర్వాత సుమారుగా చెప్పాను ఇలా ఒకటి రాస్తున్నాను ప్లాన్ ఇది నాది ఓకే టైటిల్ ఏంటి అన్నారు ఓడక విత్ వర్మ అన్నా
వర్క్ సెషన్స్ ఇప్పుడు కాఫీ విత్ కరణ్ అవునండి ఆ స్టైల్లో పెట్టాను. ఓకే వా సూపర్ బై లైక్ ద టైటిల్ అన్నారు. మరి బుక్ రైటింగ్ ఓకేనా అంటే ఎవరికి తోచింది వాడు రాస్తాడు. నేను ఇప్పుడు నేను రాయతన్న అంటే రాయత నేను అనలేను. ఓకే నీ భావస్ వచ్చి నేను అడ్డురాను, నేను రాసుకుంటావు రాసుకున్నాను అన్నారు. ఓకే చెప్పాను దాంట్లో నెగిటివిటీ కూడా ఉంటుంది, అన్నీ ఉంటాయి. నేను ఒక రోజు మీరు చెప్పిన దాంట్లో నేను ఫీల్ అయిన చెప్పాడులే కానీ ఇలా లాంటివి కూడా ఉంటాయి అందులో పర్వాలేదు ఇష్టం. దానికి నేను నాకు ఇంకా స్వేచ్ఛ ఇచ్చినట్టు అయింది. ఓకే ఈ స్వేచ్ఛ ఎవరు ఇవ్వరు సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కానీ ఎక్కడైనా కానీ పొగిడినట్టు రాసుకోమంటారు కానీ బుక్స్ తిట్టినట్టు. మీరు అంత ఎందుకండి ఇప్పుడు బయోగ్రఫీ రాసినా కూడా అవునండి ఏదన్నా ఒక నెగిటివిటీ ఉన్నా కూడా దాన్ని ట్విస్ట్ చేసి ఈ కారణం చేత అని చెప్పిన కూడా కలుపుతారు తప్ప వాళ్ళల్లో ఉన్నటువంటి నెగిటివ్ పాయింట్ అని డైరెక్ట్ చూపించారు ఆ పర్సన్ బతుకున్నప్పుడు. అవునవును చనిపోయిన తర్వాత కూడా ఆల్మోస్ట్ అయ్యే ఉంటాయి ఎక్కువ ఎక్కువ బయోగ్రఫీస్లో అయితే సాధారణంగా ఉండదు. అవును అవును ఉండదు అది. సో ఆటోబయోగ్రఫీలో అయితే మనకు మనమే సమాధాన పరుచుకునే అవకాశం కూడా ఉంది. చాలామంది ఇది నేను చేసిన పెద్ద తప్పు, నాలుగు వీక్ పాయింట్ వల్ల ఇలా జరిగింది, ఇందులో తప్పు నాదే అని చెప్పి రాసుకునేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు నా ఫీలింగ్. అవునండి అవును. బట్ ఎప్పుడైతే నువ్వు రాసాయి అని చెప్పి ఆయన అన్నారు రాశారు మీరు సక్సెస్ అయింది. సో మరి అది ఆయనకి ప్రజెంట్ చేశారు, చదువుకున్నారు, చదువుకున్న తర్వాత ఏదన్నా కోట్ చేశారు దాంట్లో ఇది ఇలా రాసేవింటారు కానీ ఇది ఇంకా బాగుందని కానీ రియాక్షన్ లేదు అసలు ఏమీ లేదు. ఆ రోజు ఫంక్షన్కి వచ్చారు బుక్ లాంచ్ ఫంక్షన్, అది బుక్ లాంచ్ ఫంక్షన్ కూడా ఒక పబ్లో పెట్టాం వెరైటీగా వోడక ఎదురన్నాను. వచ్చిన వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరికీ కూడా వోడక ఈవెన్ ప్రెస్ వాళ్ళకి కూడా ఓకే వోడక శాంపిల్ బాటిల్స్ కూడా ఇచ్చి సూపర్. అదంతా బుక్ లాంచ్ ఫంక్షన్ పేరే కానీ అది ఒక సెపరేట్ ఈవెంట్ అన్నమాట. ఓకే సో దాని వచ్చారు మాట్లాడారు అంతా కూడా. తర్వాత ఎప్పుడు దాని గురించి బుక్ గురించి ప్రస్తావించినట్టు నాకు ఎప్పుడు గుర్తులేదు. అంటే అట్లీస్ట్ చదివిన ఎప్పుడైనా ఏదన్నా అని ఉంటారు కదా, ఏదన్నా తిట్టినా కూడా ఆయన ఒక్కొక్కసారి సంతోషపడుతుంటారు, భలే అన్నారే భలే తిట్టేవే కూడా నాకు గుర్తురావట్లేదు. అసలు నేను ఇప్పుడు దాకా ఆయన స్పందన ఏంటి అని ఆ రోజు మాట్లాడేశారు ఏదో అయిపోయింది. ఓకే తర్వాత ఇప్పుడు కూడా ఈ టాపిక్ రాలేదు రాలేదేంటి అని నాకు ఇప్పుడు దాకా ఎలగలేదు. ఓకే మీరు అంటున్నారు నాకు గుర్తు రావట్లేదు. ఓకే ఓకే నేనండి మీ బాబు మోహన్ని. వాకే 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 మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ 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 తెలుగు ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఆర్టీవీ తెలుగు.